రైట్, చూస్తున్నారు ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఎలాగ పరిపాలన ఉంది అంటే వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి ముందల అడిగేశారు. కానీ ఈరోజు గత ప్రభుత్వం మీద విమర్శలకు గుప్పించడానికి సమయం సరిపోతుంది. ఒక మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తా ఉన్నారంటే సహకార సంఘాల బ్యాంకులకు ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు, ఎవరైతే రుణమాఫీ చేయలేదో వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళ మీద ఫైల్ చేయాలి అనేది ఒక విషయాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గం నుంచి కూడా మనకు ఒక అన్న కాల్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే బస్సులు గతంలో నడుస్తుండే, ఇప్పుడు ఫ్రీ బస్సులు అని చెప్పి. నమస్కారం అండి, చెప్పండి, ఏం పేరు, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు? నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు రమేష్. చెప్పండి. అది రైతు బంధు రాలేదన్న అంతవరకు. అంటే ఏ లేదా అన్న, మరి గవర్నమెంట్ 17 తారీఖు సంక్రాంతి కనుమ పండుగ అయిపోయి మీరు తుంకలు తిన్నారు, తుంకలు తిన్న మళ్ళీ తర్వాత రైతు బంధు పడుతుందని చెప్పారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఇంకా వల్లేదా మీకు? పర్లేదన్నా, నేను చూసిన అదే టీవీలలో చెప్పిండు కదా నిన్న, పర్లేదు. 31 తారీఖు, ఇప్పుడే 31 తారీఖు వరకు గడివి అని అంటున్నాడు, 31 తారీఖు వరకు పడతాయి రైతు బంధు అంటున్నాడు అన్న. మొన్న 17 తారీఖు పడతా అన్నారు కదా. మరి ప్రభుత్వం అలా 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 ఒక స్టాండ్ తీసుకుంటుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మన ఇది కూడా రుణమాఫీ కూడా కాలేనా? రుణమాఫీ మరి డిసెంబర్ మీ మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగే ప్రయత్నం చేయొద్దా? ఆయన మనకు అంత అంత ఇది ఉందా అన్న, మేము ఊళ్ళలో ఉంటాం. అంటే మిమ్మల్ని అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు ఉన్నాము, మార్పు వచ్చిందన్న, రైతు రుణ మాఫీ చేస్తా అన్నాడు, మరి వాళ్ళు 100 రోజుల సమయం అడిగారు కదా. 100 రోజుల సమయం అడిగారు కానీ అంత ముందుకే చేస్తామని చెప్పాను కానీ అప్పుడు డిసెంబర్లోనే గెలుపంగానే చేస్తాం, రుణమాఫీ కూడా చేస్తాం. అవును, కరెంటు కూడా ఫ్రీ ఇస్తాం, కరెంటు కూడా కట్ అయితేనే ఉంది. అంటే కరెంటు మీకు వ్యవసాయం చేస్తారా మీరు? అవునన్నా. కరెంట్ ఎట్లుంటుందన్న, కరెంటు 24 గంటలు ఇస్తా అన్నారు, 24 గంటలు సరే, నాణ్యమైన కరెంట్ ఎంతసేపు ఉంటుంది? మాది ఎప్పుడు వస్తుంది కూడా అర్థం అవుతుంది అన్న చెప్పడానికి, అంటే మనం చెప్పడానికి వస్తుంది ఎప్పుడు కరెంట్ ఇస్తారో ఎప్పుడు పోతుందో లేదు. మన ఇంకోటి పాత బకాయిలు బిల్లు కూడా కట్టించుకుంటారు పౌల కాడ. ఇంతకు ముందు లేకుండా బకాయిలు పాత బిల్లు కడితేనే ఓకే, లేదు మీటర్ కాదు కట్ చేసిపోతాం అంటారు. ఇంతకు ముందు కట్టేదా మరి? 20 రూపాయలు బిల్ వచ్చేది కానీ పాపం గేజర్ ఉన్నప్పుడు అంత అడగ కరెంట్ వల్ల అడగపోయి. ఇప్పుడు అంత కాదు, ఇప్పుడు పాత కూడా కడితేనే ఓకే, కట్టకపోతే కట్ చేస్తామంట డైరెక్ట్. పాత కూడా కట్టించుకుంటు. మీ ఇంట్లో 200 ఈసారి కరెంట్ బిల్ కట్టిరా ఈ నెల? కట్టలేదు, అదే ఫ్రీ అని కదా మరి కట్టాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. అడగలేదా, వచ్చే అధికారులు అడగలేదా? కట్టక వాళ్ళు బిల్లు కొట్టి వెళ్ళిపోయారు అంటే మామూలుగా దాని గురించి ఏం చెప్పలేక, ఇక బిర్యానీ మరి ఇది ఏంది కట్టాలన్నా వద్దని అంటే ఊళ్ళలో మా ఫ్రెండ్స్ ఉంటే కాలం కూడా అడుగుతున్నా, వాళ్ళు కూడా చూద్దాము చూద్దాము అని అంటారు అంతేగాని ఏం చెప్తలేరు, ఎవరు కరెక్ట్ గా చెప్తలేరు. ఏమైనా నా ఎవరికి మళ్ళా ఏమన్నా అడుగు, గట్టిగా అడితేనే చెప్తాం కొడుతా అది కొడుతాను అది అన్న అది ఒకటి వస్తుంది యూట్యూబ్ లో వస్తుంది. ఎవరు అదే మన తీర్మానం వల్ల చెప్తున్నా చెప్తే కొడుతా అంటాడు యూట్యూబ్ లో వచ్చింది చూసిన నేను, ఆ రైతు బంధు అడిగితే కూడా కొడతా అని అంటుండు. ఏంది ఎవరు పరిశీలించేవాళ్ళు లేకన్నా మరి రైతులు అంటే అంత ఇదైపోయినామా ఏంది అనేది నాకు అర్థమవుతుంది. మరి మీరే మరి ఎంపీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, మరి ఏ కాంగ్రెస్ పార్టీకి ఇంకోసారి భారీ మెజార్టీ ఇస్తా అంటారు, ఇస్తారా మీరు? కాంగ్రెస్ ఇంకా దండం అన్న, కాంగ్రెస్ అసలు ఇంకా కాంగ్రెస్ కాదు కదా, దాని జోలేదు ఇంకా నేను అసలు ఇప్పుడు ఎందుకంటే చెప్తాను కొడుతున్న మాకు బుద్ధి వచ్చింది మా ఇలాంటి వాళ్ళు ఉంటే చాలు అన్న, మాకు తీర్మాన మళ్ళీ అలాంటి వాళ్ళు ఉంటే చాలు మాకు, మా పార్టీ మస్తు గెలుస్తుంది. అతను చెప్తాను కొట్టించుకునేందుకు వాళ్ళ ఓటు వేసేందుకన్నా మాకు అంత అవసరమా? మా ప్రతి ఒక్కరితోనే మాటలు తినడు మాకు పుణ్యానికి ఇస్తారు అన్న, మా సొమ్ము మాకు కేసీఆర్ మధ్య అడగ ముందుకే ఇచ్చేది ఆయన కడుపులో కూడా, మీరు అడిగితేనే కొడుతూ అంటారు ఇంకా ఏమడుగుతాము? మరి మనం ప్రశ్నించాలి కదా అని ఎవరు పరిచిస్తామన్నా ఈ ఊళ్ళో మాకు ఎక్కడ చెప్పని కదా, అది ఏదో అదేదో అలా ఫోన్ లో చూసి నేను ఫోన్ చేస్తాను నీకు. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ప్రజలారా చూస్తున్నారు కదా, ఇక్కడ పూర్తిగా
మనకు గతంలో నుంచి ఫోన్ చేస్తున్నప్పటి నుండి కూడా రైతు బంధుకు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి, 24 గంటల కరెంటు సంబంధించి, 200 యూనిట్ల ఉచిత కరెంటు సంబంధించి, ఇక్కడ ఇందిరా